రామకృష్ణపూర్లోని సీఎస్ఐ చర్చిలో భారత జవాన్లకు నివాళులు అర్పించారు. ముష్కరులా బాంబు దాడిలో మరణించిన వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. అలాగే జవాన్ల కుటుంబాలకు సంఘీభావం తెలిపారు. అన్ని విధాలుగా మీ తోడును మీరు సహాయం దయచేయండి. రాత్రి పగలు ప్రభు మా దేశాన్ని వారు కాపాడుతూ ఎంతో త్యాగం చేస్తూ ఉండగా మేమందరము ప్రభు వారి వారి యొక్క దుఃఖమును కుటుంబాల యొక్క దుఃఖమును మేము తీసివేయలేము, కానీ ఆదరణకర్తవు మా ప్రభు ఆదుకొని దీవించమని మా దేశము చుట్టూ ప్రభు నీ అగ్ని కంచెను ఉంచండి. మా దేశాన్ని ప్రభు మీరే కాపాడి భద్రపరచండి, కనికరించండి. నాయకులకు మా ప్రభు మంచి ఆలోచన జ్ఞానమును దయచేయండి. ప్రపంచ దేశానికి వేడుకొంచున్నాము తండ్రి. మన పరిశుద్ధాత్మ యొక్క దేవుని దీవెనలు దేశం కొరకు త్యాగం చేసి దేవుని అందు నిద్రించినటువంటి సైనికులకు వారి కుటుంబాలకు సదాకాలం తోడైంది కాక. గురువారం దినమున పుల్వామాలో జరిగినటువంటి ఉగ్రదాడిలో, తీవ్రవాదుల దాడిలో మన దేశం కొరకు రాత్రి మగళ్ళు సేవ చేసేటువంటి సిఆర్పిఎఫ్ వీర జవానులు మరి దేశం కొరకు ప్రాణాలు అర్పించినారు, త్యాగం చేసినారు. ఈ సమయంలో వారి యొక్క ఆత్మలకు శాంతి కలుగులాగున మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా మరి సానుభూతిని తెలియజేసి మరి దేవునికి మన దేశం కొరకు సైనికులందరి కొరకు మరి ప్రార్థన చేయవలసినటువంటి అవసరత ఉంది. దుఃఖములను కుటుంబాలను మరి సహాయం చేయడానికి ఆర్థికంగా కూడా ఆదుకోవలసినటువంటి అవసరం ఉంది. ఈ దినమున మరి ఈ యొక్క రామకృష్ణపూర్ సిఎస్ఐ సెయింట్ పీటర్ చర్చిలో మా యొక్క ఆరాధనలో భాగంగా దేశం కొరకు చనిపోయినటువంటి సైనికుల ఆత్మశాంతి కొరకు నివాళులు అర్పించడం జరిగింది. మా యొక్క సంఘమంతటి పక్షమున మరి వారి యొక్క సేవను గుర్తు చేస్తూ దేవునికి వందనాలు చెల్లిస్తూ సైనికులకు మరి వందనాలను సెల్యూట్ చేస్తూ మరి ఈ దినమున మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం. మరి అందును బట్టి దేవునికి వందనాలు. దేవుని అందు నిద్రించినటువంటి జవాన్లకు ఆత్మకు శాంతి కలుగును గాక.